జీవితంలో కొన్ని సంకేతాలు మన జీవితాన్ని మార్చుస్తాయి. ఉన్నట్టుండి అదృష్టం వరించి ధనవంతుల్ని చేసిస్తాయి లేదా కష్టాల్లోకి నెట్టేస్తాయి. అయితే అన్ని సంకేతాలు అదృష్టం తెచ్చిపెట్టవు. సాధారణంగా కొంతమందికి అదృష్టం పైన నమ్మకం ఉంటుంది, మరికొంతమందికి వాళ్ళ కష్టం పైన ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే ఆశిస్తారు. మరి ఎలాంటి సంకేతాలు అదృష్టవంతులను చేస్తాయనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కలలో గోల్డెన్ స్నేక్, తెలుపు గోల్డ్ కలర్ పావుని కలలో కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని, ధనం మీ దగ్గరకు వస్తుందని సంకేతంగా భావించాలట. గ్రీనరీ, మీరు మీ కలలో గ్రీనరీతో పాటు నీటిని చూసారంటే త్వరలోనే ఊహించని విధంగా డబ్బు మీ సొంతమవుతుందని అర్థమట. శంఖం శబ్దం, గుడిగంటలు, శంఖం శబ్దం, గుడిగంటలు ఇంకా వినసొంపైన భజనల శబ్దంతో నిద్రలేచారంటే అదృష్టంతో పాటు ధనం మిమ్మల్ని వరిస్తుందని సంకేతాలుగా భావించాలట. చెరకు గడలు, మార్నింగ్ వాక్ సమయంలో ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరినప్పుడు చెరకు గడలు కనిపిస్తే త్వరలోనే మీరు ధనం పొందుతారని సంకేతాలుగా భావించాలట. గబ్బిలాలు, సాధారణంగా ఇండియన్స్ గబ్బిలాలకు దూరంగా ఉంటారు, కానీ చైనీస్ మాత్రం గబ్బిలాలను శ్రేయస్సుగా భావిస్తారు. అవి ఇంట్లో అనుకోకుండా వచ్చాయంటే దురదృష్టంగా భావిస్తారు, అయితే అవి ఇంట్లో గూడు ఏర్పాటు చేశాయంటే త్వరలోనే సంపద వస్తుందని సంకేతమట. ఉల్క, ఉల్కని చూసిన వెంటనే ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా 30 రోజుల్లో మీ కోరిక నెరవేరుతుందట. బట్టలు రివర్స్ లో వేసుకోవడం, కొన్ని సందర్భాల్లో హడావిడిగా బట్టలు వేసుకుంటూ ఉంటాం, అలాంటప్పుడు కొన్నిసార్లు రివర్స్ లో లోపలిది పైకి పైది లోపలికి వేసుకుంటాం. అలా జరిగినప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాం, కానీ ఇలా జరిగితే అది చాలా అదృష్టం, సంపదకు సంకేతమట. కుక్కలు, కుక్కలు మీ ఇంటి దగ్గరకు వచ్చి స్థావరం కోసం వెతుకుతున్నాయంటే సంతోషం, అదృష్టానికి సంకేతం. కుక్కలు మీ జీవితంలో ఆనందానికి సూచన. కప్పలు, వర్షం పడిన తర్వాత కప్పలు ఇంట్లోకి వస్తున్నాయంటే వాటిని బయటకు తరిమేకండి, ఇవి ఏదో మంచి అదృష్టం జరగబోతుందని సూచనగా భావించాలట. పక్షులు, మనం బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా పక్షి రెట్ట వేస్తే చాలా అసహించుకుంటాం, కానీ అది అదృష్టానికి సంకేతంగా భావించాలట. ఎందుకంటే అందరిపైన పక్షి రెట్ట వేయదు, ఎవరైతే చాలా అదృష్టవంతులై ఉంటారో వాళ్లపైనే వేస్తుందట. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.